హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటనేది మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయింది కదా, కన్ను దృష్టి అనమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, సో దీని ఏమంటారు పెద్దలు అంటూ ఉంటారు కదా, ఈ కన్ను దృష్టి దెబ్బకి నల్లబండ కూడా పటాపంచలైపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది అంటారు చూసారా, అంత పవర్ఫుల్ అనమాట ఇది. సో మీరు నమ్ముతారో నమ్మారో, నేనైతే నమ్ముతాను అనమాట. సో ఎందుకంటే చాలా నేను ఫేస్ చేశాను కూడా. సో ఒక్కొక్క దృష్టి అనేది మంచిగా ఉండదు అనమాట. సో దాని ఎఫెక్ట్ అనేది, అబ్బా వీళ్ళు బాగున్నారు, మంచిగా సంపాదించుకున్నారు, వీళ్ళు మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, మంచి గోల్డ్ కొనుక్కున్నారు, మంచిగా హౌస్ కొనుక్కున్నారు, ఇలా ఇలా మన గురించి పదే 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 అనుకుంటూ ఉంటారు చూసారా, అదే దిష్టి అనమాట. సో ఇలాంటి దిష్టి ఉన్నట్లయితే, సో ఏమైనా లేనిపోని హెల్త్ సమస్యలు ఇవన్నీ వస్తాయి కదా. సో మన మీద కళ్ళెక్కువ ఉంటే మనకు ఏదో ఒకటి కీడు అనేది జరుగుతుంది అనమాట. సో మన చుట్టూరే ఉంటారనమాట, మన ఫస్ట్గా మన మీద కన్ను దృష్టి ఎలా ఉంటుందంటే మన చుట్టుపక్కల వాళ్ళు. అబ్బా వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఇది కొన్నారు, కారు కొన్నారు, వీళ్ళు హౌస్ కొన్నారు, వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు అన్ని మంచిగా ఉంటే చూడలేరనమాట. సో ఇదే కన్ను దృష్టి. తర్వాత ఏంటంటే మన రిలేటివ్స్ కానివ్వండి, మన దగ్గర వాళ్ళు మన గురించి పదే పదే అనుకుంటూ ఉంటారు కదా, అబ్బా వాళ్ళకేమీ ఫుల్గా ఉంది, సో మంచిగా ఉన్నారు, ఇట్లా అనుకుంటూ ఉంటారు చూసారా, ఇదే కన్ను దృష్టి అనమాట. సో ఈ కన్ను దృష్టి పోవాలి అంటే ఏం చేయాలి అనే దానికి నేను టిప్స్ చెప్తున్నాను. సో ఏంటంటే మేమైతే ఇట్లానే చేస్తాము మా దాంట్లో. సో ఏంటంటే ఏం లేదండి, ప్రతి ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి చూసారా. ఈ దృష్టి మన మీద ఉండకూడదు అంటే మన పిల్లలు మనము అంత మంచిగా ఆరోగ్యంగా ఎలాంటి దృష్టి పడక మనం ఎవరి కళ్ళు మన మీద పడకుండా మనం మంచిగా ఉండాలి, హెల్దీగా అనుకుంటే హెల్దీగా మంచిగా ఉండాలనుకుంటే ఈ చిన్న చిన్న టిప్స్ని అయితే పాటించండి. ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, నిమ్మకాయ ఉంటుంది చూసారా నీము, సో ఆ నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి. ఓకేనా, టూ పీసెస్ అవుతాయి కదా, ఒక పీసెస్లో ఏమో కుంకుమ పూయండి, ఓకేనా, ఇంకొక దానికేమో పసుపును పూయండి. ఈ రెండు నిమ్మ చెక్కల్ని మీ మెయిన్ గేట్ ఉంటుంది చూసారా, మీ ఏమంటారు మీ తలుపు, మెయిన్ డోర్, మెయిన్ డోర్కి ఇరువైపులా ఇటొకటి ఇటొకటి, ఓకేనా, ఇలా నిమ్మకాయ పెట్టండి. ఎప్పుడు పెట్టాలి అంటే, ఎప్పుడంటే అప్పుడు పెట్టకూడదు, ఓకేనా, మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఇలా పెట్టాలన్నమాట. సో అలా పెట్టినట్లయితే మన ఇంటికి ఎలాంటి దృష్టి తగలదు, అంటే ఎవరి కనుచూపు మన మీద పడదన్నమాట. సో ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి. సో ఎందుకంటే మా అందరు ఇలాగే చేస్తారనమాట, సో ఎవరి దృష్టి పడకుండా. సో మనము మంచిగా సేఫ్గా ఉండాలి అంటే ఇలా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇంటికి ఈ విధంగా ఇరువైపులా ఏం చేస్తారు, మెయిన్ గేట్ దగ్గర పసుపు కుంకుమ ఒక్కొక్క నిమ్మ చెక్క మీద అలా పెట్టుంచుతారు. ఇది అనమాట, చాలా సింపుల్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అద్దం ఉంటుంది చూసారా మిర్రరు, సో ఆ అద్దంని మన ఇంటికి బయట సైడ్ ఒకసారి పెట్టాలన్నమాట. సో చిన్న అద్దంని పెట్టడం వల్ల ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వాళ్ళ ఫేస్ అనేది అద్దంలో పడుతుంది కాబట్టి, సో ఆ ఏమంటారు ఆ చెడు ఆ కన్ను దృష్టి అనేది మన మీద పడకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే, వినాయకుడు ఉంటారు చూసారా, వినాయక స్వామి ఆ దేవుడి పటము మన తలుపుకి ముందు, ఐ మీన్ మన ఇంటికి ముందు పైన వినాయక స్వామిని పెట్టుకోవాలి. అప్పుడు దృష్టి అనేది మన మీద పడకుండా ఉంటుంది అనమాట, మన మీద, మన ఇంటి మీద, మన పిల్లల మీద పడకుండా ఉంటుంది. అందుకే అందరూ ఇంటికి ముందు వినాయకుని పెట్టుకుంటారు, అంటే ఎవరి దృష్టి పడకుండా ఉండడానికి అలా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది అలోవెరా ఉంటుంది చూసారా, కలబంద, ఈ కలబందని మన గుమ్మానికి ముందు, మన ఇంటికి ముందు, మెయిన్ డోర్ ముందు కడతారు, ఎందుకంటే దిష్టి అనేది తగలకుండా ఈ విధంగా చేస్తారనమాట. సో ఇది చాలా మంచిదండి, చిన్న సింపుల్ సింపుల్వే, కనీసం మీరు వీక్లీ వన్స్ ఈ విధంగా చేసుకోండి, ఎవరి దృష్టి మీ మీద పడకుండా ఉంటుంది. సో అందుకే అంటుంటారు చూసారా, పిల్లలకి అన్నం కూడా ఎవరు ముందర పెట్టకూడదు, దృష్టి తగులుతుంది అంటే వాళ్ళకి వెంటనే ఏమంటారు, అలా పెట్టినామనుకోండి మళ్ళీ కాసేపటికి వాళ్ళకి వామిటింగ్స్ కావడము, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుందనమాట, అంత డేంజర్గా ఉంటుంది ఐసైట్ అనేది. సో వాళ్ళు అంటే చెడ్డగా ఏమి అనుకోరు, కాకపోతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, మన వాళ్ళు పైకి అనకపోయినా లోపల లోపల అనుకుంటూ ఉంటారు కదా, సో అవి ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది అనమాట. సో ఇలా చేయాలి, ఇలా ఓకే ఇలా చేయాలి. ఆయన ఇంకా ఏంటంటే, మనం అందరం ఫ్యామిలీ అందరు కలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్తూ ఉన్నారనుకోండి, సో అబ్బా వీళ్ళు ఎప్పుడూ అందరు కలిసి వెళ్తూ ఉంటారు, మంచిగా రెడీ అయిపోయేసి అంటూ అనుకుంటూ ఉంటారు కదా మన చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే మనం చూసిన వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే, మనకి కన్ను దృష్టి అనేది మన మీద పడుతుంది, నరదృష్టి అంటారు చూసారా అదే, సో పడుతుంది అనమాట. అందుకే చాలామంది ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి పోరు అనమాట, ఎందుకంటే దృష్టి తగులుతుంది ఎందుకనేసి పోరు. సో ఇలా మీరు ఏం చేయాలంటే, ఇలా తగలకుండా ఉండాలంటే ఉప్పు చుంటుంది చూసారా, రాళ్ళుప్పు అంటాము, కళ్ళుప్పు అంటాము చూసారా, ఆ కళ్ళుప్పు తీసుకొని మూడు గుప్పిళ్ళు తీసుకొని మన ఇంటిలో పాతి వరుసగా నిచ్చొని ఇట్లా ఎడమ సైడ్ 3 సార్లు అండ్ కుడి సైడ్ 3 సార్లు
ఈ విధంగా దిష్టి తీసి ఏం చేయాలి, వాషింగ్ మెషిన్ ఉంటుంది చూసారా, సింక్లో పడేసి నీళ్ళు వదిలేయాలన్నమాట. సో అప్పుడు ఆ ఉప్పు అంతా కరిగిపోతుంది కదా, అదంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు మీరు బయటకు వెళ్ళాలి. ఓకేనా? మామూలుగా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కూడా పిల్లలు కూడా అక్కడిక్కడ ఆడుకొని వస్తారు కదా, ఈవినింగ్ టైంలో కనుక మీరు ఈ విధంగా ఉప్పుతో దిష్టి తీశారనుకోండి, ఎలాంటి ఏమంటారు నర దిష్టి కానీ కను దిష్టి ఎవరి మన పిల్లల మీద పడకుండా ఉంటుంది అనమాట, మంచిదనమాట. సో అందుకే పిల్లలకి తీస్తూ ఉంటారు, ఆదివారం రోజు ఎక్కువ మంగళవారం రోజు పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటారు, ఎందుకంటే ఎలాంటి దిష్టి పడకుండా పిల్లడికి మంచిగా ఉంటుందనేసి. సో ఇలా చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ కనుక చేయండి. ఓకేనా? మీకు అంటే కొట్టిపాడేదు, ఎందుకంటే నమ్మకాలు అనేవి ఉంటాయి కదా. సో చేయడం వల్ల పోయేదేమీ లేదు, చేస్తే మంచిదే. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మేమైతే ఇలాగే చేస్తూ ఉంటాం, అందుకని నేను మీకు నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను. అంటే మా పెద్దవాళ్ళు అందరు చేస్తూ ఉంటారు కదా, సో మేము చూస్తూ ఉంటాము. సో కాబట్టి నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో తెలియని వాళ్ళకి తెలుస్తాయి కదా, కనీసం మనం ఈ వీడియో 100 మందికి రీచ్ అయితే అందులో ఒక్కరికన్నా ఇది పాటించవచ్చు కదా, ఆ ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. నేను ఇలాంటి ఎన్నెన్నో తెలియని విషయాలను నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.